హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్క్యూ ఫ్యామిలీ నా పేరు మోహన్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే హ్యాస్ టు హ్యావ్ టు హ్యాజ్ టు లేదా హ్యావ్ టు అంటే చేయాల్సి ఉంది అని అర్థం వస్తుందండి అయితే ఇందులో సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ టు లేదా హ్యావ్ టు ప్లస్ వెర్ బిన్ ప్రజెంట్ ఫామ్ అయితే ఇందులో హ్యాస్ టూని మనం దేనికి వాడతాము హ్యావ్ టుని మనం దేనికి వాడతాం హీ షీ ఇట్ అనే సబ్జెక్ట్స్ మనం ఉపయోగించి సెంటెన్స్ ఫార్మేషన్ని చేసినట్టయితే అప్పుడు మనం హ్యాస్ టూను వాడుతాము అదేవిధంగా ఐ వీ యు దే అనే సబ్జెక్ట్స్ మనం ఉపయోగించి సెంటెన్స్ ఫార్మేషన్ని చేసినట్టయితే మనం హ్యావ్ టూను ఉపయోగిస్తాం ఇది కూడా డూడస్ క్లాస్కి రిలేటెడ్ క్లాస్ అనండి మనం డూడస్ క్లాస్లో ఏం చెప్పుకున్నాము మనం డైలీ యాక్టివిటీ గురించి మాట్లాడుకున్నప్పుడు అదేవిధంగా హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఫ్యూచర్ యాక్షన్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు డూడస్ క్లాస్ను ఉపయోగించి మాట్లాడుకుంటాం అని చెప్పుకున్నాము ఇక్కడ కూడా హ్యాజ్ టు హ్యావ్ టు అంటే చేయాల్సి ఉంది అని అర్థం వస్తుంది కాబట్టి ఇది కూడా ఫ్యూచర్లో జరగబోయే విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది కూడా డ్యూడస్ క్లాస్కి రిలేటెడ్గానే ఉంటుంది మనం డైలీ చాలా క్యాజువల్గా మాట్లాడుకునే మాట్లాడండి నేను అక్కడికి వెళ్ళాలి ఆ పని చేయాలి వాళ్ళని మీట్ అవ్వాలి ఇప్పుడు అని మనం మాట్లాడుకుంటుంటాం అలాంటి మాటలు ఒక క్లాస్ కింద కన్సిడర్ చేసుకుంటే అది హ్యాస్ టు హ్యావ్ టు క్లాస్ అండి ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ అసలు ఈ పాజిటివ్ సెంటెన్స్ అంటే ఏంటి ఈరోజు మన క్లాస్ ఏంటి హ్యాస్ టు హ్యావ్ టు అంటే చేయాల్సి ఉంది అని అర్థం వస్తుంది అనుకున్నాం అయితే ఈ చేయాల్సి ఉంది అని అర్థం వచ్చిన ప్రతి సెంటెన్స్ కూడాను పాజిటివ్ సెంటెన్సే అవుతుంది ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంది ఇక్కడ నేను అనడాన్ని మనం అయ్యి అంటాము ఇక్కడ మనం ఏ క్లాస్ గురించి చెప్పుకుంటున్నాము హ్యాజ్ టు హ్యావ్ టు క్లాస్ గురించి చెప్పుకుంటున్నాము కాబట్టి అనే సబ్జెక్ట్కి మనం హ్యావ్ టును ఉపయోగిస్తాము తర్వాత ప్రిపేర్ అనే దాన్ని కూడా హ్యావ్ టు తర్వాత ఉంచాము అసలు దేనికి ప్రిపేర్ అవ్వాల్సి ఉంది ఎగ్జామ్స్కి సో ఫర్ ఎగ్జామ్స్ అని ప్రిపేర్ తర్వాత పెట్టాము అయితే నేను ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంది అని చెప్పడానికి ఐ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్ అని అంటాం నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆమె తన ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేయాల్సి ఉంది ఆమె అంటే షీ హీ షీట్ వచ్చినప్పుడు మనం హ్యాష్ టూని వాడాలనుకున్నాం కాబట్టి షీ తర్వాత హ్యాష్ టూను ఉపయోగించాము తర్వాత వెయిట్ అనే దాన్ని కూడా మనం హ్యాష్ టూ తర్వాత పెట్టాము అయితే ఆమె దేనికోసం వెయిట్ చేస్తుంది తన ఫ్రెండ్స్ కోసం ఫర్ హెర్ ఫ్రెండ్స్ అని కూడా వెయిట్ తర్వాత పెట్టాము అయితే ఆమె తన ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తుంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు షీ హ్యాస్ టు వెయిట్ ఫర్ హెర్ ఫ్రెండ్స్ అని మనం చెప్తాం నెక్స్ట్ ఎగ్జాంపుల్ అతను బిల్ పే చేయాల్సి ఉంది అతనిని మనం హీ అనే సబ్జెక్ట్తో మనం మెన్షన్ చేస్తాము అదేవిధంగా హీ షీట్ వచ్చినప్పుడు హ్యాష్ టూను ఉపయోగిస్తాము అందుకే హీ తర్వాత హ్యాష్ టూను పెట్టాము బిల్ పే చేయాల్సి ఉంది కాబట్టి పే ద బిల్ అని అక్కడ వ్రాసాము అతను బిల్ పే చేయాల్సి ఉంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు హీ హ్యాష్ టు పే ద బిల్ అని మనం చెప్తాం నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్ మనం ఒక పనిని చేయనవసరం లేదు అని చెప్పే ప్రతి ఒక్క సెంటెన్స్ కూడాను నెగిటివ్ సెంటెన్స్ అవుతుందండి ఇందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను మనీ డిపాజిట్ చేయనక్కర్లేదు నేను అనడాన్ని అయ్యంటాము చేయనక్కర్లేదు అని చెప్పడానికి డో నాట్ హ్యావ్ టు అని మనం చెప్తాము ఏం చేయనవసరం లేదు మనీ డిపాజిట్ సో నేను మనీ డిపాజిట్ చేయనక్కర్లేదని చెప్పడానికి ఐ డు నాట్ హ్యావ్ టు డిపాజిట్ మనీ అని మనం చెప్తాము నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆమె ఫైన్ పే చేయనక్కర్లేదు ఆమెను అంటాము చేయనక్కర్లేదని చెప్పడానికి డస్ నాట్ హ్యావ్ టు అని మనం చెప్తాము అయితే ఏం పే చేయనవసరం లేదు ఫైన్ పే చేయనవసరం లేదు కాబట్టి పే ఫైన్ అని మనం అంటాం అయితే టోటల్గా ఆమె ఫైన్ పే చేయనక్కర్లేదు అని చెప్పడానికి షీ డస్ నాట్ హ్యావ్ టు పే ఫైన్ అని మనం చెప్తాము అయితే ఇక్కడ మనకి ఒక డౌట్ రావచ్చు హీ షీట్ వచ్చినప్పుడు మనం హ్యాజ్ని వాడాలి కదా ఇక్కడ హ్యావ్ని ఎందుకు వాడాము అని హ్యాజ్ని డజ్ ప్లస్ హ్యావ్ కింద కూడా రాసుకోవచ్చు అండి ఇక్కడ మనం ఆల్రెడీ డజ్ను వాడాము కాబట్టి ఇక్కడ టు అని మనం మెన్షన్ చేసాము నెక్స్ట్ ఎగ్జాంపుల్ మేము క్లాస్కి హాజరు కానవసరం లేదు మేము అనడాన్ని మనం పోయి అంటాము కానవసరం లేదని చెప్పడానికి డోంట్ హ్యావ్ టు అని మనం చెప్తాం దేనికి కానవసరం లేదు క్లాస్కి హాజరు కానవసరం లేదు దాన్ని మనం అటెండ్ క్లాస్ అంటాం అయితే టోటల్గా మేము క్లాస్కి హాజరు కానవసరం లేదని చెప్పడానికి వీ డోంట్ హ్యావ్ టు అటెండ్ క్లాస్ అని మనం చెప్తాం నెక్స్ట్ పాజిటివ్ క్వశ్చన్ నువ్వు ఒకరిని నువ్వు ఆ పని చేయాల్సి ఉందా అని మనం ప్రశ్నించినట్టయితే అలా ప్రశ్నించే ప్రతి ఒక్క క్వశ్చన్ కూడాను పాజిటివ్ క్వశ్చన్ అవుతుందండి ఇందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏమి చేయాల్సి ఉంది నేను అనడాన్ని అంటాము అయితే మనం ఒక సెంటెన్స్లో ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్ని ఆ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చి పెట్టినట్టయితే ఆ సెంటెన్స్ అనేది క్వశ్చన్ కింద కన్వర్ట్ అవుతుంది అని మనం చాలా క్లాసుల్లో చెప్పుకున్నాము ఇక్కడ డూ అనే హెల్పింగ్ వెర్బ్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చి పెట్టాము ఇక్కడ అని చెప్పడాన్ని మనం హియర్ అంటాము ఏమి అనడాన్ని మనం వాట్ అంటాము చెయ్యాల్సి ఉంది అని అనడాన్ని ఐ హ్యావ్ టు డూ అని మనం అంటాం అయితే టోటల్గా నేను ఇక్కడ ఏమి చేయాల్సి ఉంది అని చెప్పడానికి వాట్ డూ ఐ హ్యావ్ టు డూ హియర్ అని మనం చెప్తాము నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆమె లెటర్ పంపించాల్సి ఉందా అని అడగాలనుకోండి ఆమె అనడానికి మనం షీ అంటాము షీకి వచ్చే హెల్ప్ వెర్బు డజ్ని షీకి ముందు తీసుకొచ్చి పెట్టాము పంపించాల్సి ఉంది అని అనడానికి మనం హ్యావ్ టు సెండ్ అంటాము ఏం పంపించాల్సి ఉంది లెటర్ సో ఆమె లెటర్ పంపించాల్సి ఉందా అని అనడానికి డస్ షీ హ్యావ్ టు సెండ్ లెటర్ అని మనం చెప్తాము అయితే ఇక్కడ కూడా నన్ను షీకి హ్యాస్ టూకి బదులుగా హ్యావ్ టూని ఎందుకు వాడాము అంటే డజన్ హెల్పింగ్ వెర్బ్ని ఆల్రెడీ మనం యూజ్ చేసాము కాబట్టి హ్యావ్ టూని ఉపయోగించాము నెక్స్ట్ ఎగ్జాంపుల్ అతను ఇప్పుడు ఆడాల్సి ఉందా అని అడగాలనుకోండి అతన్ని మనం హీ అంటాము డజన్ అనే హెల్ప్ వెర్బ్ని హీకి ముందుకు తీసుకొచ్చి పెట్టాము ఇప్పుడు అనడాన్ని మనం నవ్వు అంటాము ఆడాల్సి ఉంది అని అనడానికి మనం హ్యావ్ టూ ప్లే అంటాము అయితే టోటల్గా అతను ఇప్పుడు ఆడాల్సి ఉందా అని అడగడానికి డస్ హీ హ్యావ్ టు ప్లే నవ్ అని మనం అడుగుతాం నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్ మనం ఎదుటి వ్యక్తిని నువ్వు ఆ పని చేయనవసరం లేదా అని అడిగామనుకోండి అలా అడిగే ప్రతి ఒక్క క్వశ్చన్ కూడాను నెగిటివ్ క్వశ్చన్ అవుతుందండి ఇందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ మేము డబ్బులు ఇవ్వనక్కర్లేదా అని అడగాలనుకోండి మేముని మనం ఉయ్యి అంటాము ఇందులో హెల్ప్ంగ్ వెర్బు బు డు ఉయ్యి ముందు ఉంచాము డబ్బుల్ని మనం మనీ అంటాము ఇవ్వడాన్ని గివ్ అంటాము అయితే మేము డబ్బులు ఇవ్వనక్కర్లేదా అని అడగడానికి మనం డోంట్ వీ హ్యావ్ టు గివ్ మనీ అని మనం అడుగుతాం నెక్స్ట్ ఎగ్జాంపుల్ అతను ఎందుకు పని చేయనక్కర్లేదు అతనిని మనం హీ అంటాము ఇక్కడ డస్ నాట్ హెల్ప్ వెర్బ్ని హీకి ముందు ఉంచాము ఎందుకు అనడాన్ని మనం వై అంటాము దాన్ని కూడా హీకి ముందు ఉంచాము పనిని మనం వర్క్ అంటాము చేయడానికి డూ అంటాము అయితే అతను ఎందుకు పని చేయనక్కర్లేదు అని అడగాలనుకోండి మనం వై డస్ నాట్ హీ హ్యావ్ టు డూ వర్క్ అని మనం అడుగుతాం నెక్స్ట్ ఎగ్జాంపుల్ వారు ఎందుకు పార్టీకి హాజరు కానక్కర్లేదు వారిని మనం దే అని అంటాము దే యొక్క హెల్పింగ్ వేర్ బుడ్ నాట్ని దేకి ముందు ఉంచాము ఎందుకు అనడాన్ని మనం వై అంటాము దాన్ని కూడా దేకి ముందు ఉంచాము హాజరు కావడాన్ని మనం అటెండ్ అంటాము అయితే వారు ఎందుకు పార్టీకి హాజరు కానక్కర్లేదు అని అడగాలనుకోండి వై డోంట్ దే హ్యావ్ టు ఎటెండ్ పార్టీ అని మనం అడుగుతాం ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాసు మనం రెగ్యులర్గా ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకి ఇంగ్లీష్ మీద అంత గ్రిప్ అనేది వస్తుందండి Thank you friends. Thank you so much for watching this video. Thank you.